బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండెడ్ సీఎం టు అపాలజైజ్ టు ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఫర్ ద రిమార్క్స్ మేడ్ ఎస్టర్డే. దోస్ హూ బాట్ అస్ డౌన్ ఆర్ నౌ క్వశ్చనింగ్ రేవంత్ రెడ్డి. రేవంత్ అండ్ రాహుల్ గాట్ జాబ్స్ అండ్ లెఫ్ట్ అన్ఎంప్లాయిడ్. బీఆర్ఎస్ డిమాండ్స్ వైట్ పేపర్ ఆన్ ద జాబ్స్ బై గవర్నమెంట్. కేటీఆర్ ఆస్క్డ్ హౌ విల్ యూ ఫిల్ 2 lakh జాబ్స్ వెన్ 7 months ఆర్ కంప్లీటెడ్. 2 lakh ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సీ అన్నారు కదా మీరు మొదటి కేబినెట్ లోనే, ఏమైంది మెగా డిఎస్సీ? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని. ఏవి మరి డిఎస్సీలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలా కోరతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా, అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు, ఆయన కూడా నిరారదీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముణ్ణి అవమానించే విధంగా, గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తమ్ముణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం, ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకుని అశోక్ నగర్ కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో, ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని, అది అశోక్ కావచ్చు, రియాజ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా 150 crore, 100 crore సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు, వాళ్ల కోసం వాళ్ల స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం, అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 lakh ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది. రేవంత్ రెడ్డికి అందుకే చెప్తా ఉన్నాం, 7 నెలలు అయిపోయింది, 8వ నెలలో నీ ప్రభుత్వం అడుగుపెట్టింది, ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, మరి మిగతా 4 నెలల్లో ఎట్లా ఇస్తావు 2 lakh ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఎట్లా ఇస్తావు 2 lakh ఉద్యోగాలు, జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని వదిలిపెట్టం, శాసనసభలో నిలదీస్తాం, క్షేత్రంలో నిలదీస్తాం, ఏ పిల్లలనైతే నువ్వు మోసం చేసినావో ఆ పిల్లలకు మేము అండగా ఉంటాం, తప్పకుండా ఆ పిల్లలతో ఐక్యంగా కొట్లాడతాం. ఇది ఏదో 2 రాజకీయ ఉద్యోగాలకు సంబంధించిన పంచాయతీ కాదు, లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇకనైనా బేసజాలకు పోకుండా, అనవసరపు ప్రెస్టేజ్ ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా, ఈగోకి పోకుండా, అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి 2 lakh ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని, వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని, అదేవిధంగా డిఎస్సీ విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటని నిలుపుకోవాలని, ఆనాడు మీరే చెప్పారు.